హాయ్, ఐఎమ్ లక్ష్మణ్, ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ జిమ్ అనగానే అందరు గుర్తొచ్చేది ఓన్లీ పెద్దవాళ్ళు చేయవచ్చా, అండ్ పెద్దవాళ్ళు చేస్తే ఏమవుతుంది, అండ్ చిన్నపిల్లలు ఎందుకు చేయకూడదు. సో చిన్నపిల్లలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ అనేది అందరూ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ ఎలా అంటే పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు అని తేడా ఏం లేదు. యాజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్గా నేను ఏమంటానంటే ఎక్సర్సైజ్ అండ్ ఏజ్ గ్రూప్లు అనేది లేదు, ఎనీ బడీ కెన్ ఎక్సర్సైజ్ డూ. అయితే అందులో వచ్చేసి 8 to 13 ఇయర్స్ వరకు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, 13 to 17 వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, 17 నుంచి ఇంకా ఏజ్ ఆఫ్ పెరుగుతున్న కొద్ది ఏ ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏజ్ ఎక్సర్సైజ్ 8 ఇయర్స్ ఎందుకు చేస్తామంటే హైట్ గ్రోతింగ్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం మైండ్ బూస్టింగ్ గురించి, అండ్ వాళ్ళకున్న యాక్టివిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి, లేజినెస్ ఒబిసిటీ ఉన్న పిల్లలకు తగ్గడానికి, అలాగే ఒక కొన్ని పిల్లలు వచ్చేసి ఇప్పుడు లేజీగా ఉంటారు, మైండ్ బూస్టింగ్ గురించి ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఎక్సర్సైజ్ చేస్తున్న కొద్దికి వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి 8 to 10 ఇయర్స్ లోపు ఎక్సర్సైజ్ ఏ విధంగా అంటే వాళ్ళకు పిల్లలకు వచ్చేసి ఒక్కోసారి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎక్సర్సైజా, లేకపోతే వాళ్ళకు ఉన్న ఎట్లా అంటే చదువు వల్ల, స్కూల్కి వెళ్ళడం వల్ల, యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు తిని ఇంట్లో కూర్చొని వెయిట్ ఎక్కువ పెరుగుతుంటారు. సో అదే కాకుండా మనము దగ్గరగా చూస్తున్నైతే యాక్టివిటీలో ఉన్న పిల్లలు, లేని పిల్లలు ఎలా ఉంటారు. సో వీళ్ళకు కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది హ్యాబిట్ చేయించాలి. లైక్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ ఫుట్బాల్, వాలీబాల్, సైక్లింగ్, ప్లేగ్రౌండ్స్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు చేసే విధంగా చేస్తున్న కొద్దికి వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళకు తెలుస్తుంది అనమాట యాక్టివిటీ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ ఇంక్రీజ్ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ ఆఫ్గా యాడ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళు యాక్చువల్లీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళు పిల్లల్ని జిమ్కి పంపిస్తే వాళ్ళ హైట్ ఆగిపోతుంది, అట్ ద సేమ్ టైం జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల షార్ట్ అవుతారు, మజిల్స్ పెరుగుతాయి అంటారు. అలా ఇప్పుడు డిపెండ్ ఆన్ వాళ్ళ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళకు పిల్లలు ఉన్నారంటే పిల్లలకి ఏ ఎక్సర్సైజ్ ఎలా చేయించాలి, స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ ఎలా ఇన్వాల్వ్ ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్, లైక్ అంటే జంపింగ్ యాక్టివిటీ కానివ్వండి, హ్యాంగింగ్, లైక్ ఫంక్షనల్ ట్రైనింగ్ లాగా చేయిస్తాం. ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్లో బూస్టింగ్ దేర్ మైండ్స్, వాళ్ళకు జంపింగ్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుంది, హార్ట్ రేట్ పంప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మజిల్ గ్రోనప్ ఉంటుంది, మైండ్ షార్ప్నెస్ అవుతుంది. సో ఈ 3 ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఏజ్ గ్రూప్ ద్వారా మనము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సో ఈ పిల్లలు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్న యాక్టివిటీ లెవెల్స్ పెరగడం వల్ల సో రెగ్యులర్గా మైండ్ బూస్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా సో ఈ విధంగా ఫంక్షనల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఫంక్షనల్ ట్రైనింగ్ వల్ల మనకు ఈ మైండ్ ఏరియాస్ కానీ, ఫ్యాట్ ఏరియాస్ కానీ, ఇలా ఫ్రీ కైండ్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ కానీ ఉంటుంది. సో జిమ్ అన్నాక పిల్లలు చేసే ఎక్సర్సైజ్ ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళకు చెప్పే విధానం ఎలా అంటే మీరు జిమ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వన్స్ అపాన్ అ టైం అంటే ఒక 13 to 17 వచ్చేసారి వరకు ఈ స్పోర్ట్ యాక్టివిటీ ఎక్కువ ఇన్వాల్వ్ ఉంటుంది. సో పిల్లలు అనుకుంటారు అరే మేము జిమ్కి వెళ్తున్నాము, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు అని అనుకుంటారు. బట్ మేము ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్వైజ్ చేసేది ఏంటంటే వాళ్ళ హైట్ ప్రకారం, వాళ్ళ వెయిట్ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం ఎక్సర్సైజ్లు అంటే డిజైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఈ ఎక్సర్సైజ్ నేమ్స్ అంటే ఏంటంటే ఫంక్షనల్ ట్రైనింగ్ అంటున్నాను. అంటే ఇదే ఇందులో బాడీ వర్కౌట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బాడీ వర్కౌట్స్ చేయడం వల్ల యూసేజ్ ఏంటంటే వీళ్ళ హైట్కి, వీళ్ళ ఉండే ఎండ్యూరెన్స్ లెవెల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పోర్ట్ యాక్టివిటీ జరిగితే ఆ స్పోర్ట్ యాక్టివిటీలో వీళ్ళు ఎండ్యూరెన్స్, స్టామినా లెవెల్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
సో ఈ విధంగా రెగ్యులర్ యాక్టివిటీ అనేది అందరి గురించి ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అనేది డిసెక్టెడ్ ఉంటుంది. సో వీళ్ళ ఎక్సర్సైజ్ రూపంలో ప్లాన్ చేయడం అంటే అవుట్డోర్ యాక్టివిటీ కానీ, దిస్ ఈజ్ కాల్ ఇండోర్ యాక్టివిటీ పిల్లలకు. సో ఈ విధంగా ప్లాన్ చేయండి. సో ఇంకోటి ఏంటనేది, ఎవరు జిమ్ అనగానే భయపడకండి, పిల్లల్ని పంపించండి. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ విధంగా పంపించి వాళ్ళని ప్రోత్సహించండి. సో ఈ మనం తెలుసుకునేది ఏంటంటే, జిమ్లో వచ్చిన తర్వాత జిమ్మే కాదు, వాళ్ళకి ఈ విధంగా వర్కౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.